న్యూ ఇయర్ అనగానే ఇలా ఉందాం అలా ఉందాం ఇది చేయకూడదు అలా ఉండకూడదు అని అందరం ఏవేవో రెజల్యూషన్స్ మనం క్రియేట్ చేసుకుంటాం కానీ మనలో కొద్ది మంది మాత్రమే అవి లాస్ట్ వరకు ఫాలో అవుతాం సో ఈ ఇయర్ మీ రెజల్యూషన్స్ ఏంటి పేరు శ్యామ్ కుమార్ రెడ్డి శ్యామ్ కుమార్ ఓకే మీ రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయి లైక్ న్యూ ఇయర్ ఇలా ఉండాలి అలా ఉండొచ్చు ఏం లేదు ఇంతవరకు ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు ఇప్పటి నుంచి గర్ల్ ఫ్రెండ్ అన్న సెట్ చేసుకుందాం అని చూస్తా ఓకే పేరు ప్రవీణ్ ఏదో బంకించందరు చటాటు చేయగాది చెప్పినట్టు ఏదో చేద్దాం అనుకుంటాం కానీ ఏది జరగదు అది మన నార్మల్గా రొటీన్ లైఫే అది ఏదో ఇయర్ కొత్తగా ఉంటుందని ట్రై చేస్తాం కానీ నార్మల్ డేస్ లాగా సండే తర్వాత మండే వచ్చినట్టు నా లైఫ్ కూడా అట్లానే పోతూ ఉన్నాను కరోనాతో ఎక్కువ స్ట్రగుల్ అవ్వలేదు కానీ మా బోకు ఫ్రెండ్స్తో స్ట్రగుల్ అయ్యాను మీ పేరు జగదీష్ సో జగదీష్ న్యూ ఇయర్కి మీ రెజల్యూషన్స్ ఏంటి మీరు ఎలా ఉందాం అనుకుంటున్నారు ఏం చేద్దాం అనుకుంటున్నారు రెజల్యూషన్ అంటే ఏమీ లేదు బట్ మా నాన్న దృష్టిలో ఇప్పటివరకు నేను ఎదవగానే మిగిలిపోయాను సో ఈ ఇయర్ నుంచైనా కొంచెం మంచివాడిగా మరి జాబ్ చేయాలని చిన్న హోప్ న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే అందరు మంచిగా ఉండాలా మనం మంచిగా ఉండాలా మీరు మంచిగా ఉండాలా సో ఇది మన న్యూ ఇయర్ రెజల్యూషన్ ఫస్ట్లీ నాకు పీస్ కావాలనుకుంటున్నా అండ్ ఆఫ్టర్ ఆల్ కొంచెం మైండ్ ఫ్రెష్గా ఈ న్యూ ఇయర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అండ్ ఆఫ్టర్ దాట్ కొంచెం నేను పర్సనాలిటీ బిల్డ్ చేసుకోవాలి చాలా ఈగలీ వెయిటింగ్ ఫర్ దాట్ ఇంకో లాక్డౌన్ ఏమన్నా వస్తే ఇంట్లో ఉండి లడ్డుగా అయిదాం అనుకుంటున్నాను కోవిడ్ ఫ్రీ అండ్ హ్యాపీ అండ్ పీస్ఫుల్ మీ పేరు నా పేరు హర్ష అండి హర్ష సో న్యూ ఇయర్ వస్తుంది కదా మీ రెజల్యూషన్ ఏమైనా ఉందా రెజల్యూషన్ అంటే ఏదన్నా థింగ్స్కి ఓవర్గా రియాక్ట్ అవుతున్నాయి మధ్య ఓవర్ యాక్షన్ అనేది బాగా తగ్గించుకోవాలి నార్మల్గా కూల్గా టెంపర్ కోల్పోకుండా ఉండడానికి ఏదైనా ఒక సర్టెన్ సబ్జెక్ట్ మీద ఎంతవరకు రియాక్ట్ అవ్వాలో అంతవరకు రియాక్ట్ అవ్వాలని అనుకుంటున్నా అది మార్చుకోవాలి రెండవది పర్సనల్ కేర్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నా అంటే నా జాబ్ పర్పస్ కొద్దీ కొంచెం కేర్ అనేది తగ్గింది సో అది కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవాలి కొంచెం వెయిట్ లాస్ కావాలి అనుకుంటున్నా హాయ్ హాయ్ సో వాట్స్ యువర్ నేమ్ ఐ యామ్ ఆంజలికా ఓకే హలో ఆంజలికా ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్ యు వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థాంక్యూ సేమ్ టు యు యా థాంక్యూ సో డు యు హావ్ ఎనీ రిజల్యూషన్స్ ఫర్ దిస్ ఇయర్ Actually, yes. In fact, I was thinking that the pandemic has forced us to do a lot of soul searching. Yeah. So this year, my resolution would be to connect with as many people as possible. And I don't think we all have any judgments left in us, within us. So those vibes of positivity and optimism, that is going to shine through in 2022. Okay. So anything that you want to stop or you want to start by this year? It's been with me for years and years. I really want to lose weight. I want to take care of myself more. I don't know if I'll be able to achieve that this year. So sorry, new year ki me resolutions emana unnaya? నాకు న్యూ ఇయర్ కంటూ సపరేట్గా ఏం లేవు యాక్చువల్గా ప్రతిరోజు ఏదో ఒక రెజల్యూషన్ అనుకుంటా కానీ అది చేయలేకపోతా అంటే నాకు లేజినెస్ ఎక్కువ అన్నట్టు ఇది 2020 నుంచి ఆ లేజినెస్ పోగొట్టుకోవాలి ప్రతిరోజు ఏ పని అనుకుంటే ఆ పని చేయాలనేది నా రెజల్యూషన్ హరిత సో హరిత ఈ ఇయర్ సంథింగ్ ఇది స్టార్ట్ చేయాలి ఇదేం చేయాలి అనే రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు యాక్చువల్లీ ఉన్నాయి ఎందుకంటే కరోనా వచ్చాక లైఫ్ చాలా చేంజ్ అయిపోయింది ఆల్మోస్ట్ మనం హోమ్ బర్డ్స్ అయిపోయాం హోమ్ దాటి వెళ్ళట్లే ఇల్లు దాటి వచ్చామంటే అది ఆఫీస్కే తప్ప మేమైతే ఈ 2 ఇయర్స్ ఎక్కడికి వెళ్ళలేదు సో మాకు ప్రతి ఇయరు టూర్స్కి వెళ్ళేది ఉంది వెళ్ళే అలవాటు ఉంది ఖచ్చితంగా అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్తాం బట్ ఎప్పుడైతే కరోనా ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి కంప్లీట్ బంద్ చేసాం 2 ఇయర్స్ నుంచి ఇంటి దగ్గరే ఉంటున్నాం బట్ ఈ ఇయర్ నుంచి మాత్రం మేము మళ్ళీ టూర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం శృతిక హాయ్ శృతిక హౌ ఆర్ యు గుడ్ సో ఈ ఇయర్ ఏమైనా మీకు రిజల్యూషన్స్ ఉన్నాయా అనుకుంటున్నారా సంథింగ్ రిజల్యూషన్స్ అంటే ఎవ్రీ ఇయర్ నేను ఏమని అనుకుంటా అంటే ఐ వాంటెడ్ టు హ్యాబిచ్యుయేట్ టు ఎ హెల్దీ డైట్ అండ్ ఐ ఆల్సో వాంటెడ్ టు స్టార్ట్ వర్కింగ్ అవుట్ అండ్ టు స్టే హెల్దీ అండ్ ఈ న్యూ ఇయర్ కోవిడ్ రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా చూసారు కదా ఒక్కొక్క రెజల్యూషన్స్ ఎంత క్రేజీగా ఉన్నాయో మీరు నెక్స్ట్ ఇయర్ ఏం అవుదాం అనుకుంటున్నారు ఎలా ఉండాలనుకుంటున్నారు అన్నది ఈ వీడియో కామెంట్ బాక్స్లో డ్రాప్ చేయండి ఏదేమైనా ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ బెటర్గా ఉండాలని అందరం కోరుకుందాం అండ్ వీ విష్ యూ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ABP దేశం వ్యూయర్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ పీస్ఫుల్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ABP దేశం హ్యాపీ న్యూ ఇయర్ టు ABP దేశం విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్